హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో రియల్ ఎస్టేట్కి స్టాక్స్ మధ్యన డిఫరెన్స్ చూద్దాం. యాక్చువల్గా రియల్ ఎస్టేట్లోని స్టాక్స్లోని రెండిట్లోని చాలా మంచిగానే ప్రాఫిట్స్ వస్తాయి, రెండు సమానంగానే ఉన్నాయన్నమాట. ఒకటి గొప్పది ఒకటి తక్కువ అని ఏది చెప్పను, నా ఫైనల్ కాల్కులేషన్ ఇప్పుడే చెప్పేస్తాను. బోత్ ఆర్ వెరీ వెరీ నైస్, బట్ నేను 2019 నుండి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం బయాస్గా ఉంటాను స్టాక్స్ మీద. సో మీకు ఆ వీడియో అంతా నేను స్టాక్స్ మీద బయాస్గా మాట్లాడుతున్నానని అనిపిస్తుంది అనమాట. రియల్ ఎస్టేట్తో కంపేర్ చేస్తే స్టాక్స్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని డౌట్ ఉంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, కొంచెం స్టాక్స్ మీద ఆ ఇంట్రెస్ట్ అనేది మీకు వస్తుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ పాయింట్ క్యాపిటల్. ఈ క్యాపిటల్ ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 5000 ఉన్నా 10000 ఉన్నా సరిపోతుంది. ఎవ్రీ మంత్ ఒక 1000 ఉన్నా పర్వాలేదు, ఒక 100 రూపీస్ ఉన్నా పర్వాలేదు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ రియల్ ఎస్టేట్లో అలా కాదు, మినిమం 20 లాక్స్ to 30 లాక్స్ ఉండాలి మామూలు సిటీస్లో. అదే మెట్రో సిటీస్లో అయితే 1 crore ఉండాలి. ఇంకా పాష్ సిటీస్ లైక్ బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో అయితే మినిమం 3 crores ఉండాలి అన్నమాట రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలి అంటే. సో క్యాపిటల్ అనేది చాలా ఎక్కువ కావాలి రియల్ ఎస్టేట్లో. అదే స్టాక్ మార్కెట్లో క్యాపిటల్ అనేది చాలా తక్కువ ఉంటే సరిపోతుంది, మినిమం 5000 ఉన్నా చాలు మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సెకండ్ వన్ నాలెడ్జ్. రియల్ ఎస్టేట్తో కంపేర్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. అంటే మీకు చెప్తున్నాం కదా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, సెబీ అంటే ఏంటి, రెగ్యులేషన్స్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్, జీడిపి, కంపెనీస్, ఇండస్ట్రీస్, ఇంత నాలెడ్జ్ ఉండాలి. అదే రియల్ ఎస్టేట్లో అయితే మీరు బేసిక్స్ తెలుసుకుంటే చాలు, అసలు పలానా గజం అంటే ఏంటి, ఎకర్ అంటే ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఇలాంటి మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే నాలెడ్జ్ నేను కంపేర్ చేస్తే స్టాక్ మార్కెట్లో కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే రియల్ ఎస్టేట్లో బేగ్ ఇన్వాల్వ్ అవుతాం. స్టాక్ మార్కెట్లో కొంచెం ఎక్కువ టైం పడుతుంది నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడానికి కంపేర్ టు రియల్ ఎస్టేట్. స్టాక్ మార్కెట్లో కొంచెం ఎక్కువ నాలెడ్జ్ అయితే పెట్టాలి. థర్డ్ థింగ్, నోయింగ్ ద ఎగ్జాక్ట్ వాల్యూ. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ మనకు ఎప్పుడు తెలుస్తుంది, ఎగ్జాంపుల్ చెప్తాను. స్టాక్ మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీసీఎస్ కంపెనీ అనే షేరు, ఈరోజు షేర్ నాకు 3800 అని చూపిస్తుంది. ఈ షేర్ వాల్యూ జమ్మూ నుండి కేరళ వరకు ఈ రోజు ఆ వాల్యూ మాత్రమే చూపిస్తుంది, మొత్తం వాల్యూ మాత్రం సేమే ఎక్కడ ఇండియా మొత్తంగా. అదే రియల్ ఎస్టేట్లో ప్లేస్ బట్టి వాల్యూ మారిపోతుంది అన్నమాట, మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అంటూ తెలియదు అన్నమాట. ఇక్కడ మన ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఎగ్జాక్ట్గా ఎగ్జ్యూమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేరు 100 రూపీస్ 100 షేర్స్ కొన్నారంటే ఫ్యూచర్లో 200 అయ్యిందంటే మనకి ఇంకో 1000 ప్రాఫిట్ వస్తుందని క్లియర్గా తెలిసిపోతుంది. కానీ ఇక్కడ మనం ఆ ఏరియా ఫ్యూచర్లో ఏమవుతుంది, ఇక్కడ ఏరియాలో చుట్టూరు కాంప్లెక్స్ వస్తుందా, స్కూల్ వస్తుందా, ఎయిర్లైన్స్ వస్తాయా, అంత అజంప్షన్ మీద ఉండాలి. పర్టికులర్ వాల్యూ అంటే తెలియదు మాట రియల్ ఎస్టేట్లో. సో నోయింగ్ ద ఎగ్జాక్ట్ వాల్యూ, ఎగ్జాక్ట్ ప్రాఫిట్స్ అనేవి స్టాక్ మార్కెట్లో క్లియర్గా తెలుస్తాయి, రియల్ ఎస్టేట్లో అయితే కొంచెం టైం పడుతుంది, అంత స్పెక్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది రియల్ ఎస్టేట్ అనేది. ఫోర్త్ వన్, లిక్విడిటీ. లిక్విడిటీ అంటే అవసరమైన టైంలో మన చేతిలో క్యాష్ ఉందా లేదా అనేది ముఖ్యం అన్నమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో నాకు రేపు డబ్బులు అవసరం అనుకుంటే నేను ఇప్పుడే షేర్ అమ్మేయగలను విత్ ఇన్ 1 మినిట్లో, షేర్స్ అమ్మేస్తాను విత్ ఇన్ 2 డేస్లో నా బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, బట్ రియల్ ఎస్టేట్లో ఏదైనా ప్రాపర్టీ అమ్మాలంటే మీకు బయ్యర్ దొరకాలి అంటే మినిమం 1 మంత్ పడుతుంది, మేబీ ఎక్కువ పట్టచ్చు తక్కువ పట్టచ్చు. మొత్తం మనం ఫిజికల్గా ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట ఒక షేర్, ఒక ల్యాండ్ కానీ ఒక ఏరియా కానీ అమ్మాలి అంటే. దాని తర్వాత వాల్యుయేషన్ తెలుసుకోవాలి, అది ఎంత ఉంటుందో తెలీదు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఒక లిక్విడిటీ రావడం కొంచెం టైం పడుతుంది, ఇక్కడ లిక్విడిటీ స్టాక్ మార్కెట్లో రావడం చాలా చాలా ఈజీ. ఫిఫ్త్ వన్, పేపర్ వర్క్. పేపర్ వర్క్ అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక్కసారే మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఇనీషియల్గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పేపర్ వర్క్ అవసరం అవుతుంది, ఇంక లైఫ్ లాంగ్ మనం ఇన్వెస్ట్ చేసుకోవడమే. బట్ ఇక్కడ రియల్ ఎస్టేట్లో మాత్రం ప్రతిసారి ఏ ప్రాపర్టీ కొన్నా పేపర్ వర్క్ కావాలి, అమ్మినా పేపర్ వర్క్ కావాలి, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి, ఇక్కడ ఉండవని కాదు. బట్ రియల్ ఎస్టేట్లో ఏమిటంటే మీకు పేపర్ వర్క్ మాట మాటకి ఉంటూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్టాక్ మార్కెట్లో మీరు ఒకసారి పేపర్ వర్క్ చేసి అకౌంట్ ఓపెన్ చేశారంటే ఇంక లైఫ్ లాంగ్ మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాల్సిందే, ఇంక పేపర్ వర్క్ అవసరం లేదు. సిక్స్త్ వన్, రిటర్న్స్. రిటర్న్స్ దేంట్లో బాగుంటాయి, నేను ఆ మధ్యన ఒక వీడియోలో చెప్పాను, స్టాక్ మార్కెట్లో హై రిటర్న్స్ ఉంటుంది, అదే హై రిస్క్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో వెరీ హై రిటర్న్స్ ఉంటాయి, అలాగే వెరీ హై రిస్క్ ఉంటుందని చెప్పాను అన్నమాట. ఇప్పుడు నేను నా కంక్లూజన్ మారింది, కొంచెం చెప్తాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో 6000 కంపెనీలు ఉన్నాయి కదా, 6000 కంపెనీలో ఇయర్కి మినిమం 100% రిటర్న్ ఇచ్చేవి మినిమం 20 to 30 కంపెనీస్ ఖచ్చితంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లో 20 to 30 కంపెనీస్ ఖచ్చితంగా 100% రిటర్న్ ఇస్తుంది కాబట్టి మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఆ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ రియల్ ఎస్టేట్లో మ్యాక్సిమం 50% రిటర్న్ వస్తుంది, మేబీ 1 crore పెట్టి ప్రాపర్టీ కొంటే అది 1 ఇయర్ తర్వాత మేబీ 1.5 crore అంటే 50% రిటర్న్ రావచ్చు.
అంతకుమించి వెళ్ళదు. మేబీ లాంగ్ టర్మ్ లో మేబీ హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయేమో కానీ, బట్ విత్ ఇన్ వన్ ఇయర్ పోల్చుకుంటే రిటర్న్స్ అనేవి స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఉంటాయి. కానీ ఏంటంటే ఇక్కడ కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది, చాలామంది రియల్ ఎస్టేట్లోనే ఎక్కువ వస్తుంది అంటారు, అది కూడా కరెక్టే. కానీ ఏంటంటే నేను చెప్తుంది వన్ ఇయర్ రిటర్న్ చెప్తున్నా అనమాట. వన్ ఇయర్ రిటర్న్ చూసుకొని మీరు కరెక్ట్గా నాలెడ్జబుల్ అయితే, రైట్గా ఇన్వెస్ట్ చేస్తే ఆ స్టాక్లో రియల్ ఎస్టేట్లో కన్నా స్టాక్ మార్కెట్లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. మరి లాంగ్ టర్మ్కి రిటర్న్స్ ఎలా ఉంటాయంటే, లాంగ్ టర్మ్కి టు బి ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్లోనే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. కానీ చెప్తున్నాం కదా ఇక్కడ మనం ఇనీషియల్ క్యాపిటల్ చాలా ఎక్కువ పెట్టాలి, అలాగే మీరు సెల్ చేసినప్పుడు మీకు బయర్ దొరకడం కొంచెం కష్టం, కానీ ప్రాఫిట్స్ మాత్రం చాలా బాగుంటాయి రియల్ ఎస్టేట్లో. అలాగే స్టాక్ మార్కెట్లోనే అంతే, లాంగ్ టర్మ్లో చూసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి, డివిడెండ్స్, బోనస్లు అన్నీ కలుపుకొనే. ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు, రియల్ ఎస్టేట్లో ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందన్నమాట, అదొకటే తేడా. సెవెంత్ వన్ ఎఫర్ట్స్. స్టాక్ మార్కెట్లో ఒక్కసారి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్లోనే మీరు ఇన్వెస్ట్ చేసేస్తారు విత్ ఇన్ 1 మినిట్లో. బట్ రియల్ ఎస్టేట్లో అలా కాదు, ఆ ఏరియా ఎలాగుంటుంది, దాని తాల వాల్యుయేషన్ ఏంటి, ఆ చుట్టుపక్కల స్థలాలు బట్టి దీని తాలకు ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక్కోవాలి. అలాగే ఫ్యూచర్లో స్పెక్యులేట్ చేయాలి, ఇక్కడ ఎలాగుంటుంది ఆ ల్యాండ్, అండ్ ఫ్యూచర్లో బయర్స్ దొరకడానికి రెడీగా ఉంచుకోవాలన్నమాట, రెడీగా మార్కెట్ ప్లేస్ చేసుకొని. ఇక్కడ మన స్టాక్ మార్కెట్లో బయర్స్ ఎంత మన స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి బిఎస్సి చూసుకుంటుంది. కొనాలి అన్నా విత్ ఇన్ 1 మినిట్లో కొనేయచ్చు, అమ్మేయాలన్నా విత్ ఇన్ 1 మినిట్లో అమ్మేయచ్చు. ఓకేనా, నేను ఈ ఆలోచన మీకు వదిలేస్తున్నాను. మీరు ఒక్కసారి నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకొని ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే మంచి క్యాపిటల్ ఉంది ఎక్కువ ప్రాఫిట్స్ కావాలి అనుకుంటే నేను కష్టపడతాను అనుకుంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి, అదేమీ తప్పు కాదు. బట్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఎఫర్ట్స్ పెట్టాలి అన్నమాట రియల్ ఎస్టేట్లో. ఇక్కడ ఎఫర్ట్స్ అనేవి కొంచెం తక్కువ, ఒక్కసారి ఇనీషియల్గా ఎఫర్ట్ పెడితే చాలు స్టాక్ మార్కెట్లో. లైఫ్ లాంగ్ మనం ఇంట్లో కూర్చొనే మొత్తం కంపెనీ అనాలిసిస్ అంతా చేసేయచ్చు. ఓకేనా, సో వీడియో ఎండ్కి వస్తుంది, నేను 7 డిఫరెన్సెస్ అయితే చెప్పాను. నేను కొంచెం స్టాక్ మార్కెట్ మీద బయాస్గా మాట్లాడాను, ఎందుకంటే ఇండియాలో 90% మిడిల్ క్లాస్ పీపులే, ఈవెన్ నేను కూడా మిడిల్ క్లాస్ పర్సనే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చెప్తున్నాను, రియల్ ఎస్టేట్లో సూపర్ ప్రాఫిట్స్ వస్తాయి, అది తప్ప అనట్లేదు, చాలా చాలా బెటరే. బట్ ఏంటంటే ఎక్కువ క్యాపిటల్ కావాలి, దాని తగ్గ మైండ్ సెట్ వేరా. ఓకే, రియల్ ఎస్టేట్లో స్టాక్ మార్కెట్ అనేది అందరికీ అర్థమవుతుంది అండ్ అందరూ ఇన్వెస్ట్ చేయగలరు కూడా, మినిమం 5,000 ఉన్నా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే స్టాక్ మార్కెట్ ప్రిఫర్ చేస్తున్నాను అండ్ 2019 నుండి ఇన్వెస్ట్ చేస్తున్నాను. మీకు తెలుసుకోవాల్సిన తేడా ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ ఉంటుంది, ఇక్కడ ట్యాక్స్ ఉండదు అన్నమాట. అంటే రియల్ ఎస్టేట్లో కొంచెం బిజినెస్ కాబట్టి కొంచెం ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంటుంది అన్నమాట, ఇక్కడ రెగ్యులర్ ట్యాక్స్ మాత్రం పే చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మనకి డివిడెండ్స్ అనేవి పే అవుతాయి గైస్, సో దానికి సరిపోతుంది, మనం మాత్రం ప్రాఫిట్స్ అయితే పొందొచ్చు స్టాక్ మార్కెట్లో. నా వరకు స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రెండు సమానమే, బట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ మార్కెట్ అనేది చాలా చాలా బెటర్. సో రిటర్న్స్ బాగుంటాయి అండ్ కరెక్ట్ వేలో కరెక్ట్ మైండ్ సెట్తో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో ఇంక చూడక్కర్లేదు, మీరు చిన్న ఎంపైర్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అండ్ నేను నా ఛానల్లో నేను బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద ఒక 30 వీడియోస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఒక 9 వీడియోస్ చేశాను, అన్ని 5 మినిట్స్ ఉంటాయి అన్నమాట బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. దాని తర్వాత ప్లేలిస్ట్ అంతా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మీకు కానీ స్టాక్ మార్కెట్ మీద ఏ నాలెడ్జ్ లేకపోతే మీకు ఆ వీడియోస్ చూస్తే కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, సో యూ నెవర్ మిస్ ఎ నోటిఫికేషన్ ఫ్రమ్ మీ. అండ్ దిస్ ఇస్ మోహన్, జై హింద్.